ఆపరేషన్ ఆకాశ్ తో స్పీడ్ పెంచింది తెలంగాణ కాంగ్రెస్. హైదరాబాద్ లో పట్టు కోసం దృష్టి పెట్టిన కాంగ్రెస్ నేతలు జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని పార్టీలోకి ఆహ్వానించారు. కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారామే. లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో టీపీసీసీ ఫోకస్ పెంచింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడంతో ఈసారి జాగ్రత్త పడుతోంది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్, చేవెళ్ల, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రభావితం చేసే జిహెచ్ఎంసీపై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు నివాసంలో జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కలుసుకున్నారు. 40 నిమిషాల పాటు జరిగిన చర్చల్లో కేకేతో పాటు విజయలక్ష్మి కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఇద్దరిని ఆహ్వానించారు. ఇద్దరూ పార్టీ మారే అవకాశముందని సమాచారం. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటిస్తున్న సమయంలో వీరిద్దరిని కాంగ్రెస్ నేతలు కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించారని సమావేశానంతరం విజయలక్ష్మి చెప్పారు. కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు ఆమె. కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోబోనన్నారు విజయలక్ష్మి. ఉట్టి కలవడానికి వచ్చింది అంతే. ఉట్టి కలవడానికి వచ్చింది. నేను ఐ డిడ్ నాట్ కమిట్. ఏమి కూడా నేను కమిట్మెంట్ ఎవరికి ఇవ్వలేదు. ఓకే, తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే రేవంత్ చేరికలపై ఫోకస్ చేశారు. ఇప్పటికే అనేక మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చారు. మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్రెడ్డి, చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి మరిన్ని చేరికలుంటాయని ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సంపాదించి సత్తా చాటుకోవాలని రేవంత్ యోచిస్తున్నారు. ఈ తరుణంలో ఉన్న 17 స్థానాలకు గాను 14 సీట్లు కైవసం చేసుకుంటామని టీపీసీసీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీల అమలుపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుండగా, ఇప్పటికే అమలు చేసిన గ్యారంటీలతో మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని టీపీసీసీ నేతలు విశ్వాసంగా ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ త్రిముఖ పోరులో మే 13న తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కడతారు అనే దానిపై కొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది.